చచ్చానరా బాబు. ఎక్కడున్నాను? హాస్పిటల్లో బావా. హాస్పిటల్? అవును బావా, గంట నుంచి కాలు జరగబోతూ కోమాలో వెళ్ళిపోయామనుకున్నాను. చెప్ప, చిన్న యాక్సిడెంట్ కోమా ఏంట్రా? ఐరన్ బాడీ. ఇక్కడ ఐరన్ బాడీ అయినా తగలరాలు చోట తగిలితే ఐస్ క్రీమ్ అమ్ముకోవాల్సిందే. నీకేం పగిలింది బాబు, పెద్దలు అమ్ముకుంటా. ఆపండ్రా, పదండి ఇంటికి వెళ్దాం. అంతా అరిపిడి మొదలయ్యాయే, మళ్ళీ చేస్తాం. ఓ గాడ్, రాక్షసుల్లా అరుస్తున్నారే, నాకు భయం వేస్తోంది. ఏంటిది, హాస్పిటల్ అనుకుంటున్నారా, ఫ్రూట్ మార్కెట్ అనుకుంటున్నారా, ఏంటా అరుపులు? అరుపులు కావు, ఆక్రందనలు. ఏంటండి దారుణం? స్కూటీ కుత్తే కాలు తీస్తారు, అంటే డాక్టర్ కుత్తే తరగ తీసేస్తారా? నీకు తలకాయ లేదా? ఆలోచించాలి. కింద చూడు. ఒక్క నిమిషం. కిందంటే బెడ్ కింద అని. బావా, కింద రెండు కాళ్ళు ఉన్నాయి బావా. డాక్టర్, పేషెంట్ ఎవరో కింద రెండు కాళ్ళు మర్చిపోయిపోయి డాక్టర్. అవి అతనివే. అవునా, మరి అలా ఏమి పెట్టారు? నీ జాయింట్ స్టక్ అయింది, స్వెల్లింగ్ రాకుండా అలా కట్టాము. టెన్షన్ పడకండి, 10 మినిట్స్ లో తీసేస్తాం. అబ్బా, ట్రీట్మెంట్ గురించి కూడా ఎంత స్వీట్ గా చెప్పిందో. అసలు ఈ దేవత ఎక్కడ? నన్ను గుద్దిన దేవ ఎక్కడ? ఎక్కడ ఉంది అది? బావా, నిన్ను గుద్ది స్త్రీ చేసి వస్త్రంలా పడుకోబెట్టిన స్త్రీ ఎవరో కాదు, ఈ స్త్రీనే. వాట్? అవును బావా. సో సారీ అండి, ప్లీజ్. ఇట్స్ ఓకే. అయినా మీ ట్రీట్మెంట్ ఖర్చంతా నేనే చూసుకుంటాను. కుదరదంతే. తనంత మర్యాద చెప్తుంటే నీ ఎక్స్ట్రా ఏంటి? ఆగు. మీ పేరు? స్వాతి. అబ్బా, చాలా బాగుంది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. లుమ్ని పార్క్ లో మీ బాబు తప్పు పోతే తీసుకొచ్చి ఇచ్చాను, మీదే కదా? నాకు మ్యారేజ్ కాలేదండి. అయితే మీ బాయ్ ఫ్రెండ్ పర్స్ నెక్లెస్ రోడ్ దగ్గర పోతే తెచ్చిచ్చాను, మీరే కదా? చిచి, లేదు, నాకు బాయ్ ఫ్రెండ్ లేడు. అబ్బా, ఇంకా సూపర్. మన గర్ల్ ఫ్రెండ్ దొరికింది అంతే. ఐ లవ్ యూ ఇడియట్. నువ్వు యాక్సిడెంట్ చేసావు, నేను నీకు లవ్ ప్రపోజ్ చేశాను, రెండు బ్యాలెన్స్ అయిపోయాయి. స్టూపిడ్. ఇంకొంచెం గట్టిగా గుద్దుంటే బాగుండేది. స్వాతి, స్వాతి, ఫిక్స్ అయిపో. ప్రవహించే నదిని, రాబోయే తుఫాన్ని, మన ప్రేమని ఎవడు ఎవడు ఆపలేడు. అంతే ఇంట్రా, ఇలా ఇరుక్కుపోయావు. అంతా ఈ చెత్తన బీప్ గాడి వాళ్ళే. ఆడు మీ ఫోటోలు పెట్టకపోయి ఉంటే నేను ఆ పబ్కి వెళ్ళేవాడిని కాదు, మనం ఇలా ఇరుక్కునే వాళ్ళం కాదు. అయినా నేను ఆ ఫోటో పెట్టకపోయి ఉంటే ఈ పాటికి ఇంకా చాలా జరిగి ఉండేది. మీరు హనీమూన్ కెళ్ళొచ్చి నా చేతిలో పిల్లని పెట్టేవాళ్ళు. మా లోన్ ఎప్పుడు కట్టావు? నే కట్టనన్నానా? అదే, ఎప్పుడు? ఎవడైనా లోన్ ఇవ్వకపోతాడా, నేను కట్టకపోతానా? మళ్ళీ లోనా? చూడు, బ్యాంక్ రికవరీ ఏజెంట్ గా నా పనితనం చూసి నాకు ఐఎస్ఐ ఏజెంట్ గా ఆఫర్ వచ్చింది తెలుసా? నువ్వు మర్యాదగా డబ్బులు కట్టకుంటే ఇంట్లో ఉన్న ఆడోళ్ళని తప్పితే అన్ని పట్టుకెళ్ళిపోతా.